గోదావరి వంతెన సమీపాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సోమవారం ఉదయం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించారు. ముందుగా అమ్మవార్ల గద్దెలకు టెంకాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర కోసం చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జాతరను విజయవంతంగా నిర్వహించేలా చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల అధికారులు స్థానిక సంస్థల సమన్వయంతో జాతర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని కోరారు. జాతర సమీపిస్తున్న సమయం దగ్గర పడతా ఉంది. గత 17 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గోదావరి కని గోలివాడ 32 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గోదావరి కని గోలివాడ అంతర్గం అదే మాదిరిగా పాలకుర్తి తక్కలపల్లి వెమ్నుల జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే శాశ్వతంగా ఉండేటువంటి ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉండే. ఇది ప్రారంభించింది ఆ రోజుల్లో సింగరేణి, కానీ నామమాత్రంగా ప్రారంభించి ఊరుకుంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేయాల్సినటువంటి ఆలోచన ఉండేది ఉంటే ఇప్పటివరకు పెట్టిన ఖర్చు వల్ల ఖర్చుతో బ్రహ్మాండంగా అయ్యేది. అయినా ఏది జరిగినా ఇక ముందైనా దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికీ నిరంతరం ప్రజలకు దర్శనార్థం ఇచ్చే విధంగా రూపుదిద్దాలని ఒక ఆలోచన ఉంది. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ తాత్కాలిక ఏర్పాట్లతోటి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దీనికి సింగరేణి కూడా పూర్తి స్థాయిలో అంగీకరించింది, ఎన్టీపీసీ కూడా సహకరించడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వం అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఇదే పనిపై ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా అంతర్గాంలో, తక్కలపల్లిలో, వెమ్నూరులో కూడా చేసేటువంటి కార్యక్రమం వస్తుంది. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గతంలో అడ్డదిడ్డంగా ఉన్నటువంటి ప్లేస్ కాకుండా సింగరేణి ద్వారా పూర్తి స్థాయిలో ఒక గ్రౌండ్ లాగా చేసేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి కరెంట్ పోల్స్ కూడా అస్తవ్యస్తంగా లేకుండా ఒక పద్ధతిలో ఒక లేఅవుట్ ద్వారా చేసేటువంటి కార్యక్రమం, బాత్రూమ్స్ కూడా పూర్తి చేసి తాత్కాలికంగా ఇప్పుడు చేసుకుంటూ వచ్చే భక్తులందరికీ స్నానాలు చేసేటువంటి మహిళలకు బట్టలు మార్చడానికి అక్కడ టెంపరల్ టాయిలెట్స్ ఇవి కూడా దాదాపు 100ల కొద్దీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా అధ్యక్షులు వారి యొక్క ట్రస్ట్ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో పద్ధతిగా వయస్సు మళ్ళిన వారికి, గర్భిణీలకి, స్త్రీలకి, మగవారికి 4 రకాలుగా లైన్స్ పెట్టి ప్రధానంగా ఎంత పెద్దవారు వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నటువంటి వయసు మనిషి మన తల్లి తండ్రులు వారికి, ఎవరైనా వికాలు ఉంటే వికాలంగా ఉన్న వారికి ప్రధానంగా వారికి దర్శన భాగ్యం కల్పించి తర్వాతనే ఇతరులకు కల్పించేటువంటి ఒక ప్రణాళిక వారు రూపొందిస్తూ ఉన్నారు. నాతో పాటు నాకంటే ఇంకెవరైనా మంత్రి స్థాయిలో వచ్చినా కూడా వారు అయిన ఆపైనా సరే సామాన్యులకు ముందుగా దర్శన భాగ్యం కల్పించాలని మనకి కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, జాతర కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. అనంతరం గోదావరిని సందర్శించి ఎమ్మెల్యే స్వయంగా బోటు నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. గోపాలంటే ఉంటారు.